కార్యక్రమానికి పునః స్వాగతం मुंबई पेलुल केसु ओ कोलिक्कि वस्तुंदा नेरगालनु पट्टुकुंटारा वारिकि शिक्ष पडुतुंदा लेक मुनुपटि अपरिष्कृत केसुल जाबितालो इदि चेरिपोतुंदा मुंबईलो 26/11 दाडुल तर्वात देशंलो जरिगिन 5 दाडुल केसुलु इंका अपरिष्कृतंगाने उंडडं वल्ल ई अनुमानं तलेत्तिंदि इंदुलो 3 केसुल दर्याप्तु बाध्यतनु केंद्र होम शाख प्रतिष्ठात्मकंगा एर्पाटु चेसिन जातीय दर्याप्तु संस्थ तीसुकुंदि बांबु पेलुल केसुलो पुरोगतिनी साधिस्तुन्नट्लु मुंबई तीव्रवाद निरोधक दलं पेर्कोंदी पेलुललो मानव बांबु प्रमेयं लेदनी स्पष्टं चेसिंदी त्वरलोने पेलुलकु पाल्पडिन वारी ऊहा चित्रान्नी विडुदल चेस्तामनी निंदितुल कोसं 7 राष्ट्राल्लो गालिस्तुन्नामनी एटीएस अधिनेत राकेश मारिया तेलिपारु केसुलो गणनीय पुरोगति उंदनी विवरालु वेल्लडिंचलेमनी पेर्कोन्नारु गुजरात कर्नाटक जैल्लो उन्न इंडियन मुजाहिदीन ఖైదీలను ప్రశ్నించడానికి ఏటిఎస్ సిద్ధమవుతోంది ముంబై పేలుళ్లకు సంబంధించి సహకరించాల్సిందిగా ఇప్పటివరకు భారత్ నుంచి ఎటువంటి అభ్యర్థన అందలేదని అమెరికా ప్రకటించింది కాగా मुंबई पेलुल्लो चनिपोयिन वारिकि पाकिस्तान संतापं व्यक्तं चेसिंदि गत जनवरी नेललो रीसर्च अंड अनालिसिस विंग निर्वहिंचिन फोन टैपिंग लो मुंबई पेलुल्ल समाचारानिकि संबंधिंचिन प्रस्तावन उन्नट्लु तेलिसिंदि मुंबई ढिल्लीलो पेलुलु निर्वहिंचेंदुकु हैदराबादलो ओक बृंदं सिद्धंगा उन्नट्लु आ संभाषणलो उंदी मुंबई बांबु पेलुल निंदितुडुगा भाविस्तुन्न इंडियन मुजाहिदीन तीव्रवादी सोदरुडु అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు గుజరాత్ సీరియల్ పేలుళ్లలో నిందితుడైన ముజాహిదీన్ తీవ్రవాది అఫ్జల్ ఉస్మాని ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఇతని సోదరుడు ఫయాజ్ ఉస్మానిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు ఉస్మాన్ గుండెపోటుతో మరణించాడని మెదడులో రక్తం గడ్డకట్టిందని శవ పరీక్ష నివేదిక పేర్కొంది మానవత్వం మరోసారి పరిమళించింది వరుస బాంబు పేలుళ్లతో భారత ఆర్థిక రాజధాని అట్టుడికి పోతున్న ముంబై వాసులు మాత్రం అంతులేని మనోధైర్యాన్ని ప్రదర్శించారు ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని అయోమయ పరిస్థితిలోనూ తమ తోటి వారికి సాయం అందించేందుకు ముందుకొచ్చారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరీ తోటి వారికి తోడ్పడ్డారు బాంబు పేలుళ్లు జరిగిన కొద్ది నిమిషాలకే ట్విట్టర్లో సందేశాలు వెల్లువెత్తాయి సలహాలు సూచనలతో పాటు ఆపన్న హస్తం అందించేందుకు పలువురు ముందుకొచ్చారు ముంబై పోలీసుల సూచనలు అనుసరించి అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా 2 గంటల పాటు రోడ్లపైకి రాకుంటే మంచిదని ఒకరు ట్వీట్ పోస్ట్ చేస్తే ఇంకొకరు అనవసర వదంతులు నమ్మక నిబ్బరంగా ఉండాలని తన సందేశాన్ని పోస్ట్ చేశారు మీరు ముంబై సెంట్రల్ ప్రాంతాల్లో చిక్కుకుపోయారా ఈ రోజు మీరు మా ఇంట్లో ఉండొచ్చని
ముకాషిత్ అనే యువకుడు తన మొబైల్ నంబర్తో సాయం అందించడానికి ముందుకొచ్చాడు. బాంబు పేలుడు సంభవించిన అరగంట వ్యవధిలోనే అతని ట్వీట్ను పోస్ట్ చేశాడు. అంతేకాక తోటివారు ఆపదలో ఉన్నప్పుడు ఆ మాత్రం సాయం చేయలేకపోతే ఎలా అని ఆయన పేర్కొన్నారు. మీరు బాంద్రాలో ఉన్నారా? అయితే మా అతిథి గృహాన్ని వాడుకోవచ్చని మరో వ్యక్తి స్నేహ హస్తం అందించారు. ఈ రకంగా తమ మనోధైర్యాన్ని బాంబులేవీ చేయలేవని ముంబై వాసులు స్పష్టం చేశారు. ఫ్రాన్స్ ప్రభుత్వం ఆ రోజు ఢిల్లీలో ప్రదానం చేయవలసిన ఒక పురస్కారాన్ని ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ స్వీకరించలేదు. ముంబై వరుస బాంబు పేలుళ్లకు సంతాపంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఈ సమస్యకు పరిష్కారం ఉందా అంటే ఉందనే చెప్పాలి. మనసుంటే మార్గం ఉంటుంది. కాకపోతే నగరాల్లో ఉన్న అధిక జనాభా తీవ్రవాద సమస్య పరిష్కారానికి అడ్డంకిగా నిలుస్తూ నిఘా వ్యవస్థకు పెను సవాల్ విసురుతోంది. మనకన్నా ఎన్నో రెట్లు చిన్నవైన దేశాలు తీవ్రవాద నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా ఇతర దేశాల నుండి మన దేశానికి వచ్చే వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు పౌరులందరికీ యునిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ను ఇస్తే ఈ సమస్యను కొంతవరకు అరికట్టవచ్చు. కాకపోతే ఇందుకు ప్రజల సహకారం ఎంతైనా అవసరం. చూశారు కదా, ఇది నిజం కార్యక్రమాన్ని వచ్చే వారం మరో నిజంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.